రైట్ సార్, ఇక్కడ రెడీ అమ్మా. విషయం చెప్పదలుచుకున్నా, అతి ముఖ్యమైన విషయం, ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకే ముగ్గురు కూడా మాట్లాడి చెప్పినట్టు, నలుగురు చెప్పినట్టు, రైతుల కోసం మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఎవ్వరు కూడా చేయట్లే. రైతుల కోసం ఎందుకు ప్రత్యేకంగా చేస్తూ ఉందంటే, రైతు మంచిగా ఉంటేనే రేపటి నాడు కూలీలు ఉంటారు. మన దేశంలో ఏ ఊరు తీసుకున్నా 80 పైసల మంది అయితే వ్యవసాయం చేసుకోవాలి భూమి ఉన్నోళ్ళు, లేకపోతే ఆ భూమి దగ్గర కూలీ చేసుకోవాలి. కాబట్టి ఒక్క ఎకరం కూడా బీడు ఉండద్దు. అదేవిధంగా ఈ రైతు లేకపోతే రైతు దగ్గర ఉండే పాలీరో కూలీయో తెల్లని దానిక పెరళ్ళ పోటీ పోవద్దు. 24 గంటల కరెంట్ ఇస్తేనే ఆ బాధ తప్పుతుంది అని చెప్పి పొద్దున్న దానిక కరెంటు ఉంటే దాన్ని మనం వ్యవసాయం పనికి వాడుకుంటాం, రాత్రి వచ్చి ఇంత పంక కింద పడుకుంటున్నాం, పడుకునే ముందు అర్ధగంటనో గంటనో టీవీ చూసుకుంటున్నాం. మీ పిల్లగాళ్ళు మంచుకుంటే కూడా చదువుకునే వాళ్ళు ఉంటే ఇలా లైట్ కింద చదువుకుంటారు. నా అటువంటి ఉన్న ఒక పెద్ద ఇల్లు ఉన్నోని చిన్నప్పటికెళ్ళి వెనుకటికెళ్ళి ఉన్నోళ్ళం, అన్ని తీరులు ఉన్నోళ్ళం కూడా నేను చదువుకునే టైంలో కూడా పొద్దు కరెంట్ లేకపోతే దీపం పెట్టుకొని గ్యాస్ లైట్ పెట్టుకొని టార్చ్ లైట్ పెట్టుకొని చదువుకున్న రోజుల్ని చాలా కష్టమవుతుండే. ఒక 2 గంటలు చదివే మనుషులం డాక్టర్ చదవాలంటే కొద్దిగా బాగానే చదవాలి, అర్ధగంట లోపలే అలసిపోదాం, కళ్ళని గుంజుకపోవు. ఇవాళ మరి పిల్లగాళ్ళు మంచిగా చదువుకునేందుకు కూడా అది వెనకత్తుంది. అందరూ అనుకుంటారు ఏదో టీవీ చూస్తారని, తప్పక ప్రదేశంగా పొద్దు గంట టీవీ చూస్తారు తప్ప, అది కూడా తప్పు కాదు. మరి అట్లనే కరెంటు, దాంతోపాటు నీళ్ళు, నీళ్ళతో పాటు ఇంతకుముందు చెప్పినట్టు పెట్టుబడి, ఆ తర్వాత రైతు బీమా, ఎవరైనా చనిపోతే భరోసా. ఇవాళ ఇక్కడ చాలామంది ఉన్నారు దేశంలో ఎక్కడ కూడా మంచినీళ్ళు ఇచ్చే పథకం మన తెలంగాణ అన్నట్లేదు. మనకు తెలుసు ధర్మాజపేట కాడ నాయకప్తండాల నీళ్ళు లేవని, ఇక్కడ నీళ్ళు లేవని. నేను పోయిన 5 ఏళ్ళు కొద్దోట్లతో ఓడిపోయినా కానీ మీ మధ్యలో ఉన్నప్పుడు కవితక్క నన్ను తిరగాలి సంజయ్ అన్న, మన సర్కార్ ఇడిచిపెట్టద్దంటే ఎప్పుడు వస్తుంటే మీకు తెలుసు. కానీ ఇప్పుడు ప్రతి టాకీ నిండేటట్టు గోదావరి జలాలు గంగనీళ్ళు, ఆ గంగనీళ్ళు ఏడికెళ్తాయి, భగవంతుడు కురిపించిన వర్షపు నీళ్ళు అవి. ఏడికెళ్ళ భూలకెళ్ళచ్చే నీళ్ళు కాదు. భూలకెళ్ళతో ఒకడ శుద్ధకట్టు ఉంటుంది, ఒకడ నల్లరేగడి ఉంటుంది. ఆ శుద్ధకట్ట వచ్చిన నీళ్ళు నల్లరేగడి నీళ్ళు లేకపోతే ఇంకేదో ఉన్న నీళ్ళు తాగితే మనకు ఎన్నో రోగాలు వస్తాయి, కీళ్ళ నొప్పులు అవి ఇవి మనకు వచ్చేటివి. నేను వట్టి మాట చెప్తలేను, వాన నీళ్ళు భగవంతుడు కురిపించినవి, కాలువలల్లా అటు ఇటు వచ్చే వరకు మురికైతే అని చెప్పి ఇబ్రాహీంపట్నం మండలం డబ్బా కాడ వాటిని అంతా ఎగ్దం సాఫ్ చేసి మనం పైపుల ద్వారా పంపిస్తున్నాం. నిన్న మన సర్పంచులు ఎంపీటీసీలు అందరికీ నిన్న చూపించిన ఇలా పేపర్లలో వచ్చింది స్వచ్ఛమైన నీళ్ళు. దేశంలో ఎక్కడిస్తలేరు. ప్రధానమంత్రి మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు, 10 రూపాయలు ఇవ్వలే. కానీ మొన్న ఢిల్లీకి వెళ్ళాల మంత్రిని పంపాడు, కొద్దిగా తెలంగాణ పోయి చూసిరాయ బ్రహ్మాండంగా చేస్తున్నారట అంటే వాళ్ళ మంత్రి వచ్చి ఢిల్లీకి వెళ్ళి మంత్రి వచ్చి మన ముఖ్యమంత్రి గారి కలిసిపోయాడు. అంటే ఇంట్లో ఏ ఆడబిడ్డ కూడా కష్టపడద్దు, అంటే రైతుల కోసం, ఆడబిడ్డ కోసం. ఒక రైతు చచ్చిపోతే కుటుంబం అనాథవుతుంది, ఆ భార్య అనాథవుతుంది, పిల్లగాళ్ళు అనాథవుతారని చెప్పి ఇవాళ 5 లక్షలు ఇస్తున్నాం. అట్లనే పెట్టుబడి మనం ఇచ్చే చూసి పూగుర్తోళ్ళు ఇవాళ దేశమంతా మొన్న మొన్న ఎకరానికి 5 ఎకరాలు ఉంటే లోపల ఉంటే 6 వేలు మనిషికి 6 వేలు
పాపకు 2,000 వేసాడు. కానీ మనం ఇవాళ ఒక్క ధర్మాజ పీటల 40 లక్షల రూపాయలు ఇచ్చినాం, ఇంకొక 2 లక్షలు ఇవ్వాలి. 40 లక్షలు ఇచ్చినాం. ఇక్కడ రైతులు ఎంతన్నారు? 400 మంది. వాళ్ళు 6,000 ఇచ్చినా కానీ ఇక్కడ 2 లక్షలు ఎంత వస్తాయి? 2 లక్షలు వెళ్ళిపోయి 6 లక్షలు వస్తాయి. విన్నారా? అది కూడా అందరు లేరు రైతులు దాంట్లో, వాళ్ళ లెక్కల మన దగ్గర ఉండేట్టు లేరు. తక్కువైతుంది. ఆ 5 ఎకరాలు దాటితే మళ్ళీ తక్కువనే లేనలేదు. 5 ఎకరాలు దాటిన వాళ్ళకు ఇంకోటి అసలు ఈంత లెక్కలు మన సార్ తీసేపాటికే ఆయన తొందరకు వస్తున్నాయి. ఈ కిసాన్ సమ్మాన్ అనేది ఢిల్లీకి వెళ్ళి వచ్చేది కూడా మన సార్ అన్ని లెక్కలు రెడీ చేసి పెట్టి రైతు బంధు ఇస్తుండే కాబట్టి తక్కువ అదే బ్యాక్లో పడుతున్నాయి. వేరే రాష్ట్రాలలో వాళ్ళు ఇస్తలేరీ రైతుల లెక్కనే లేదా? మన దగ్గర డేటా ఉంది. నిజంగా ఇవాళ ఢిల్లీ పైసలు కూడా వస్తున్నాయంటే మన కేసీఆర్ గారిదే గొప్పతనం. ఇటు బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ ఇస్తలేరు. మన కవితక్కనే మన దగ్గర పెట్టిపించింది. ఇవాళ మన గంగపుత్రులు ఉంటారు లేదా ముదిరాజులు ఉంటారు, వాళ్ళకి చెరువులలో చేపలు వేసుడు, ఇవన్నీ కార్యక్రమాలు వచ్చాయి. ఇవన్నీ పోగా మన దగ్గర ధర్మాజ పెట్ల నేను మన కవితక్క సహకారంతో మరి యాదవ సంఘ భవనానికి 276,000 ఇప్పించినాం. మరి అది కట్టుకున్నారా? ఎక్కడ ఉన్నారా యాదవులు? మరి బిల్లు తీసుకున్నారా? ఫైల్ పెట్టాలి. మరి నన్ను ఒక్కసారి విలోకనే పోతే వాడికి అరే సరే చాయదాగి అత్త మరి చేసుకోవాలి. మనం ఏ కాంపౌండ్ పెట్టారా? ఏం చేశారు? మరి చేయాలి తొందరగా. ఇంకా ఎటు కాలే నాకు తెలుసు. ఇన్నావా? రెండోది ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు అంటే గిరిజనులు, ఇక్కడ లంబడోళ్ళు కానీ నాయకపోలు ఉంటారు. మరి ఏమైంది? 460,000 ఇచ్చిన మరి పురుడో పుట్టేటికలు ఏదైనా వేసుకోవాలంటే యాదవులకు ఉన్నట్టు మీకుండద్దా? మరి ఏమైంది ఇక్కడ ఎస్టీ నాయకులు ఉన్నారు? మరి ఏమైంది? అగ్రిమెంట్ అయిందా? మరి పని వాళ్ళు చేస్తారు అయిందా? నాయకప్ప కూడా పని నడుతుందా? మరి ఎప్పుడు పోదాం? పెట్టాలి. అట్లనే మాదిగ కమ్యూనిటీ వాళ్ళు కూడా 276 ఇచ్చినాం. ఏది మరి అక్కడ ఏమైంది? 276,000 అంతా మరి ఏమైంది? నువ్వు చేయాలి కదా. చేయాలి ఇక, కొద్దిగా నేర్చుకోవాలి, చేయాలి, చెత్తపోయాలి. మాలలకు నేను బాకీ ఉన్నా బరాబర్ తీరుతానని గెలిపించారు. ఏడాది అయింది మళ్ళీ గెలిపిద్దాం అన్నారు, కానీ మళ్ళీ గెలిపించేందుకు ఇంకా 4 గేమ్లు ఉన్నది. సంతోషం మీరు అన్నందుకు. ఇట్లనే నా అంటే మీరు ఉండాలి. కానీ గెలిచి ఏడాది అయింది, మస్తు టైంలో తప్పకుండా మాలలకు నేను చేయిస్తా. విన్నారా? ముదిరా సంఘానికి కూడా 184,000 అప్పుడేదో అడిగినరు. మరి గుడికాడ కాంపౌండా ఏదైనా పెట్టుకుంటారా? ఏమైంది మరి అది కూడా? పెద్ద మనుషులు లేరు ముదిరాజ్ పెద్ద మనుషులు తెలుగు వాళ్ళు. చేయాలి తా, మీరు లేట్ చేయొద్దు. మరి ఇవన్నీ కూడా చేయాలి. ఇంకేమైనా మిగిలిపోయిన అంటే కూడా నేను చూస్తా. మరి ఈ రకంగా మన ప్రభుత్వం మీకోసం ఉన్నది. నన్ను గెలిపించినందుకు కూడా నేను మీ వెంట ఉంటా ఉన్నా. ఇంత ముందుకు చెప్పినట్టు ఆయన కవితక్క కూడా ఆడబిడ్డ వింటుంటే ఇంకా ఎన్ని ఇయ్యాలని ఎత్తు ముఖ్యమంత్రి బిడ్డ. కానీ ఆ టైంలో ఈ పూగుర్తోళ్ళు పిల్లగాళ్ళు అంత ఆగమాగమయ్యారు, ఆగమాగం చేసారు. ఆలోలో వచ్చి ఏమో చెప్తారన్నారు. ఏ ఆ గెలిచిన మనిషి ఇదివరకు కలవడమే తెలియదు వాళ్ళకు. కలవడరా వాళ్ళకల? అదే కవితక్క అయితే రాత్రిపూటనే రోడ్డు మీద ఆగిపోయింది. తాట్ల వచ్చింది, కట్కాపూర్ వచ్చింది, ధర్మాజపేట వచ్చింది, ఇటుకలు వచ్చింది. 4 గేళ్ళలో తిరిగి ఊర్లేదు.